वेलकम टू 69 न्यूज़ वेलेवेले बोतोना प्राइवेट पाठशालालु जीतालु लेक रोदिस्तोना उपाध्यायुलु मंचिर्याल जिल्ला चेन्नूर नियोजकवर्गंलोनी 5 मंडलालकु संबंधिंची चिन्न पेद्द पाठशालालु अन्नी कलिसी सुमारु 50 प्राइवेट पाठशालालु उन्नायि। अयिते ई संवत्सरं कोविड-19 दृष्ट्या प्रभुत्व मरियु प्राइवेट पाठशालालु बंद उंडडंतो इटु पाठशाला विद्यार्थुलु अलागे उपाध्यायुलु इंटिके परिमितमय्यारु। దీంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను మర్చిపోయింది। చిన్న చిన్న జీతాలతో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈ కరోనా లాక్ డౌన్ ద్వారా గత 5 నెలలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। పేరుకు ఉపాధ్యాయులు కానీ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలను మర్చిపోయిన ప్రభుత్వం ప్రభుత్వం తమ గోడును పట్టించుకొని తమకు కూడా ఈ కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతం చెల్లిస్తున్నట్టే ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు। నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్। నేను ఒక ప్రైవేట్ కాలేజీలో నాన్ టీచింగ్ జాబ్ చేస్తున్నాను। ఇప్పుడు మాకు కాలేజ్ ఓపెన్ గాక 3 నెలలు అవుతుంది। ఆ జూన్, జూలై, ఆగస్టు ఇప్పటి వరకు కాలేజీలు ఓపెన్ కాలేదు। మరి మేము కాలేజీలోనే విద్యారంగంపైనే ఆధారపడి ఉన్నాము। విద్యారంగాన్ని మేము నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎటువంటి జీతాలు లేవు। మరి మాకు నిత్యావసర సరుకులు కానీ, ఇంటి అద్దె కానీ, ఇంకా వేరే ఏదేనికైనా కూడా మాకు ఇప్పటి వరకు లేదు। చాలా ఇబ్బంది పడుతున్నాం। ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్, కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు। మరి మేము కూడా మనుషులమే, మాకు కూడా అవసరాలు ఉంటాయని ప్రభుత్వం గుర్తించాలి, మమ్మల్ని ఏదో ఒక రకంగా ఆదుకోవాలి। నిరుద్యోగ వృత్తి అని అన్నారు ప్రభుత్వం। ఇప్పుడు కనీసం అయినా ఇప్పుడు మాకు ఒక ఈ 3 నెలలు 4 నెలల లోపైన మమ్మల్ని గమనించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం। అందరికీ నమస్కారం అండి, నా పేరు అనిల్ రెడ్డి। నేను ఒక ప్రభుత్వం అంటే ప్రైవేటు విద్యా సంస్థ లోపల ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను। అయితే గత మార్చిలో నుండి ఇప్పటి వరకు మాకు కాలేజీ రీఓపెన్ కాక దాదాపుగా మాకు ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది। అయితే వాస్తవం చెప్పాలంటే గవర్నమెంటు సంస్థల లోపల పనిచేసే వాళ్ళు, ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్లకు వాళ్ళు వర్క్ చేసినా చేయకున్న వాళ్ళకు జీతాలు వస్తూనే ఉంటాయి। ప్రభుత్వం కూడా దాదాపుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇస్తూనే ఉంటుంది। ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి మాత్రం దానికి చాలా భిన్నంగా ఉంది। వాస్తవంగా చెప్పాలంటే నేటి ఈ కరోనా ఎఫెక్ట్ మూలంగా విద్యా సంస్థలు తెచ్చుకోకపోవడం మూలంగా దాదాపుగా ఇప్పటివరకు మాకు ఏ విధమైన ఉపాధి లేదు। మేము మొత్తం విద్యా వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఏ రకమైనటువంటి ఉపాధి లేక దాదాపుగా రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది। వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వము ప్రవేశపెడతాము అన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో అది నిరుద్యోగ వృత్తిని ప్రవేశపెట్టాల్సినటువంటి ఖచ్చితమైన సమయం ఇది। వాస్తవానికి ఈ టైం లోపల కనుక ఇటువంటి ఏదో ఒక అవకాశం అంటే అటువంటి పథకం లాంటిది ఏదైనా తీసుకొచ్చి మాకు మా కుటుంబాన్ని ఆదుకోవడానికి సాయశక్తులు కృషి చేస్తారని ఆశిస్తున్నాం। ఎందుకనంటే వాస్తవానికి కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ విద్యా సంస్థ స్టార్ట్ అయిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు ఇవ్వకుండా ఒకటే, దాంతో మా కొరికేదేం లేదు। కానీ ఇప్పుడు ఖాళీ ఉంటున్న సమయం లోపల అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదన్నా వేరే ఫీల్డ్ నేర్చుకుందాము అని అంటే మళ్ళీ విద్యా సంస్థలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్కి రావడం గగనమవుతుంది। అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది। సో ఇటువంటి పరిస్థితిని తట్టుకొని ఇంకా కూడా మేము ఏ విధమైనటువంటి వేరే కార్యకలాపాలను చేయలేకుండా విద్యా వ్యవస్థలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడే మళ్ళీ అన్నీ అంటే ఇందులోకి వద్దామని ఆలోచిస్తున్నాం, కానీ కాకపోతే ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ మాకు జీవితం అనేది అగమ్య గోచరంగా తోస్తుంది। వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు విద్యా సంస్థలు తెరిచినప్పటికీ కోలుకోవడానికి మాకు కొంత టైం పడుతుంది। ఎందుకనంటే ఈ 4-5 నెలలు మేము ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయలేని పరిస్థితి। అట్లా చెప్పి మేము ఉన్న చోట రూమ్ రెంట్లు కానీ లేకపోతే రేషన్ కానీ ఇవేవి కూడా మేము బయట నుండి అప్పులు తెచ్చుకునే జీవనాన్ని కొనసాగిస్తున్నాం తప్ప మాకు ప్రభుత్వం నుండి కానీ దేని నుండి కానీ మాకు వచ్చింది ఏమీ లేదు।
दयचे मा बाधी ना उक्कर समस्या का अटे राष्ट्रव्याप्त उठी प्रईवेट विद्या संस्थल पैस्थि इलागे कहते एवर बैठक चुपलेको चलकने आत्माभिमान उ आत्माभिमान अने अडी मैं चुपटी माद दयाचे मेद रकमें सोर्स चूपे प्रभुत् अलागे दादाप दी संबंध अधिकार अंदर वे स्पष्ट चेपगन एटे मेमू उपाधि मेमे वेक अटे उपाधि वतक लपल ये विधा वेरे वाली डिपेंड कावे उपाधि लभ अटे लभ उपाधि को मतलब यह विधा प्रभुत्म कारण का ना आवेदन।